నేనే మాయగాడు అనుకుంటే వీడు నాకంటే మహామూద్ర మాయగాడు ఉన్నాడంటరా బాబు కన్న కూతుర్ని వదిలేశాడంటే వీడు మామూలు ఏదో కాదు రే మొత్తం 50 మంది వచ్చావురా నిన్ను నీ కూతుర్ని చంపేస్తా నా కూతురి ఒంటి మీద చెయ్యి ఎక్కర్లేదురా వేద్దామన్న ఆలోచన వచ్చినా చంపేస్తా అల్లుడు ఎలాగైనా సరే ఈ రోజు వాడిని వెతికి పట్టుకొని ఆ పిల్ల దయ్యాన్ని వదిలించుకోవాలి అడుగు అలాగే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడన్నా చూసావా ఏరా ఎక్సక్ట్గా ఉందా అని వెనకాలే పెట్టుకున్నావు చూసావా అని నన్ను అడుగుతావే డిటెక్షనా నువ్వు ఒక ఎర్రగవరెడ్డివి ఆడ సంవత్సరెడ్డి మరి చల్ 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 చల్తానండి సార్ ఇది పర్సనాలిటీకి అంత కోపం ఏంటి అలా పరిగెడుతున్నారు అదే నాకు అర్థం కావట్లేదు సర్లే పద మనం ఎత్తకాలి కదా మిస్టర్ విక్రమ్
మీ కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరమే ఇంతకు ముందే చెప్పాను. అయినా నా మాట పట్టించుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఎలా? మీకు సిచ్యుయేషన్ అర్థం కావట్లేదు. ఇంతకు ముందు మీకు జరిగిన యాక్సిడెంట్లో మీ బ్రెయిన్ లో ఒక స్ప్లింటర్ ఉండిపోయింది. దానివల్ల ఓ మేజర్ బ్లడ్ వెజల్ డ్యామేజ్ అయ్యి బెలూన్లా ఉబ్బిపోయింది. అది ఏ క్షణంలో బద్దలవుతుందో ఎవరికీ తెలియదు. కరెక్ట్గా చెప్పాలంటే మీరు తల్లో ఒక అగ్నిపర్వతం పెట్టుకుని బతుకుతున్నారు. ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ. హాస్పిటల్ దాటి వెళ్ళొద్దు. మీరు మా మాట వినకపోతే చావుతో చెలగాటం ఆడినట్టే.